వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు ప్రతిభ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. గుంటూరు జిల్లా కారంపూడిలో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మరియు ఏఐటియుసి ఆధ్వర్యంలో రాస్తా రోకో కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ సైదా మాట్లాడుతూ, నరేంద్ర మోడీ గద్దె ఎక్కిన కాలం నుండి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ రోజురోజుకు పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై భారం మోపడమే కాక గ్యాస్ ధరలు కూడా పెంచి మధ్యతరగతి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. పెద్ద పెద్ద బ్యాంకులను విలీనం పేరుతో మూసివేయడం జరిగిందన్నారు. ఇప్పుడు ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మాలని చూడడం మోడీ నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో ఎన్నో ఉద్యమాలు చేసి సంపాదించుకున్న ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించడం చేస్తే మరో ఉద్యమం తప్పదని అన్నారు. మోడీకి చిత్తశుద్ధి ఉంటే ఇకనైనా ప్రైవేటీకరణలను విరమించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యదర్శి మేకపోతు చిన్నకోటిరెడ్డి, ఏఐటియుసి నాయకులు సుభాని వెంకటేశ్వరరావు, ఏసు మౌలాలి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు అలాగే అన్ని కార్మిక సంఘాల పిలుపు మేరకు మరి రాష్ట్రంలో నరేంద్ర మోడీ ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధానాలు అలాగే ఉక్కు మన యొక్క కర్మాగారం అయినటువంటి అతిపెద్ద కర్మాగారం ఉక్కు ఫ్యాక్టరీని పర్యవేక్షణ చేయడానికి మరి పూనుకున్నటువంటి మరి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు రాస్తా రోకోలు, ధర్నాలు, రైలు రోకోలు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి దానికి కారణం నరేంద్ర మోడీ. ప్రతి ఒక్క నరేంద్ర మోడీ గద్దెనెక్కిన కాడి నుంచి ప్రతి ఒక్క మనకు ఉన్నటువంటి ఆస్తులు ఉన్నటువంటి సంస్థలు, పెద్ద పెద్ద సంస్థల్ని అమ్మకానికి పెట్టినటువంటి ఈ నరేంద్ర మోడీ మరి తక్షణమే గద్దె దిగాలని అన్ని రాజకీయ పార్టీలు అలాగే అన్ని కార్మిక సంఘాలు అందరూ కూడా మరి ఈ రోడ్డు మీదకి వచ్చి ధర్నా కార్యక్రమం చేయడానికి సిద్ధమయ్యారు. నరేంద్ర మోడీ గద్దెనెక్కిన కాడి నుంచి మరి ఇప్పటికీ పెద్ద నోట్లు రద్దు అన్నాడు, అలాగనే జిఎస్టీ పేరుతోటి జనాల్ని నట్టేట ముంచాడు, అలాగే ఇంకా ఇప్పుడు కొత్తగా రోజుకోసారి పెట్రోల్ రేట్లు పెంచడం, అలాగే గ్యాస్ ధరలు పెంచడం మన అందరం చూస్తూనే ఉన్నాం. మరి వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మరి ఈ రకంగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టడానికి వ్యతిరేకంగా ఉండాలంటే అందరూ పైకి రావాల్సిందే. బయటకు వచ్చి ధర్నాలు రాస్తా రోకోలు చేసి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడానికి నరేంద్ర మోడీ పూనుకున్నాడు. కాబట్టి వాటిని తక్షణమే ఉపసంహరించుకోవాలి. దాన్ని నరేంద్ర మోడీ ప్రైవేటీకరణ చేయటువంటి దాన్ని తక్షణమే విరమించుకోవాలని చెప్పేసి అని మరి బాధ్యత తరఫున కోరుకుంటున్నాం. రేపు 1966 ఈలాగనే అందరం కలిసి మరి ఉక్కు ఫ్యాక్టరీని మనం స్థాపించుకున్నాం. ఎన్నో ఉద్యమాల ద్వారా స్థాపించుకున్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీని మరి నరేంద్ర మోడీ అమ్మాలని చూస్తుంది కాబట్టి దానిని తక్షణమే ఆపాలని చెప్పేసి దానిని ఈ అన్ని పార్టీలు, కార్మిక సంఘాలు కూడా దానికి వ్యతిరేకంగా చేస్తున్నాయి కాబట్టి తక్షణమే దాన్ని వ్యవధి